రాజుగారు ఏ కార్యం చేయబోతున్నారండి? సో ఒక ఫ్లవర్ చేస్తున్నాండి, కొంచెం స్పెషల్ కదా. యాక్చువల్గా అభిరుచిలో వంటలకి ఎంత రెస్పాన్స్ వచ్చిందో కార్వింగ్కి కూడా అంతే ఈక్వల్గా రెస్పాన్స్ వచ్చింది. సో ఇప్పుడు మనం కార్వింగ్ స్టార్ట్ చేసేసి ఇంకా బోల్డ్ కబుల్ చెప్పుకుందాం రాజు గారు. తప్పకుండా. ఓకే ఓకే అండి, కొంచెం దీన్ని మధ్యలో దాన్ని మనం కొంచెం ఎలివేట్ చేయాలి. ఓకే ఓకే అండి, దీన్ని కూడా కొంచెం ఎలివేట్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ పెటల్స్ మార్కింగ్ అండి. ఓకే ఓకే, సో ఈ ఎడ్జెస్ ట్రిమ్ చేయాలి. ఓకే, కట్టిస్తే సరిపోతుంది, అది ఒక రౌండ్ షేప్లోకి వచ్చేస్తుంది అన్నమాట. అవునండి, అంటే మధ్యలో కూడా మనం పెటల్ పెటల్కి మధ్యలో గ్యాప్ను కూడా చూపించాలి. అవును, సో అది కూడా నేను కట్ చేసి చూపిస్తాను. ఓకే, సో అక్కడ చూస్తున్నారు కదండి, అభిరుచి 1500 అని రాసింది. వన్స్ మనం కార్వింగ్ కిటుకు తెలుసుకున్నామంటే దాని మీద ఏమైనా చేయొచ్చని నిరూపించారు రాజు గారు కదండి. ఎస్ అండి, సో అంటే బర్త్డే ఉన్నప్పుడు వాళ్ళ నేమ్ రాసుకోవచ్చు, యానివర్సరీ అప్పుడు. ఎస్, సో ఏదైనా మెసేజ్ మనం దానిపైన రాసుకోవచ్చు. ఒక్కొక్క లేయర్లో మనం ఒక్కొక్క వేరియేషన్ ఇస్తున్నాం అండి పెటల్. ఓకే అండి, సో దీన్ని కూడా కొంచెం ఎలివేట్ చేయాలనుకున్నప్పుడు మనం తీసేస్తే అది కొంచెం ఎలివేట్ అవుతుంది. ఓకే అండి, సో ఇలా మనం ఎన్ని కావాల్సిన తీసేసుకోవచ్చు. సో ఇది నేను ఎండ్ ఇస్తున్నాను. సో ప్లెయిన్గా కాకుండా ఒక చిన్న డిజైన్ డిజైన్ చేస్తున్నాం. మన అంటే డిస్ప్లే పెట్టిన తర్వాత దూరం నుంచి కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇలా ఎండ్ మనం కొంచెం డిఫరెంట్గా వేయడం వల్ల. సో ఇది స్కూపింగ్ మెథడ్. ఓకే అండి, ట్రిమ్ చేశారా? ట్రిమ్ చేశాను, మధ్యలో కొంచెం అలా రోజ్ పెటల్స్ లా ఇస్తున్నాను. ఓకే, ఇవన్నీ నేను ఎలా చేశాను తెలుసా రాజు గారు? లాస్ట్ టైం మాకు అష్టలక్ష్మి పోటీలో మీరు ఈ కార్వింగ్ నైఫ్ మాకు గిఫ్ట్ గా ఇచ్చారు. అవునండి, సో దాంతో చేశానండి ఇవన్నీ. ఎస్, అదే అనుకున్నాను నేను. దాన్ని కనుక మీరు గమనిస్తే ఆనపకాయ మీద స్కెచ్ అండి రాజు గారు యూజ్ చేసింది. ఓ శ్రీవాణి, ఏం యూజ్ చేసా? ఎక్స్క్యూజ్ మీ, చెప్పు అది స్కెచ్ కదా. నువ్వు చెప్పు నీకేమనిపిస్తుంది? గ్రూవర్ తో ఇలా 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 అని మార్క్ చేశాను అంతే. అది చాలా సేపు అయింది కాబట్టి ఆ కలర్ లో వచ్చింది, నీకు స్కెచ్ లా అనిపిస్తుంది. ఓకే ఓకే, అయ్యయ్యో. అంటే మీరు కార్బన్ పేపర్ పెట్టేసాలా ఏమన్నా గీసారేమో అని డౌట్ వచ్చిందండి. ఓకే, లాస్ట్ లో పెట్టి కొంచెం గ్రూ చేస్తున్నానండి. ఓకే, గురువు గారు ఇది కూడా మీకే. ఓకే, మామూలుగా గురుదక్షిణ అంటే శిష్యులు గురుగారికి ఇస్తారు, కానీ ఇక్కడ నాకు రివర్స్ లో ఉంది. నువ్వు ఇక్కడ గురువు లెవెల్ లో ఉంటున్నావు కాబట్టి రివర్స్ లోనే ఇచ్చారు. ఓకే, అంటే ఆ రేంజ్ లో కూడా నేను నేర్పించిన విధానంగా అంత గొప్పగా చేసినందుకు గానీ ఇచ్చారు. అంతే, అర్థం ఏం లేదు. ఏ రాజుగారు అంతేనండి, ఈ కార్యం ఏదైతే ఉందో రాజుగారు చేశారండి. సో చాలా బాగా చేశారు నిజంగా రాజుగారు, సూపర్.